సీఎం కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి దేవెగౌడ మద్దతు పలికారు. కేసీఆర్ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని దేవెగౌడ ప్రస్తావించారు. మీరు పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టారని ప్రశంసించారు. అయితే త్వరలోనే బెంగళూరు వచ్చి దేవెగౌడను కలుస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. కేసీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు ఆయన. హుజూరాబాద్ ఎన్నికతో టీఆర్ఎస్ లో ప్రకంపనలు పుట్టాయన్న కిషన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు మాట్లాడొద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి సొంతూరుకు పోయినా కేసీఆర్ పాలన బీజేపీ చేసిన నష్టంపైనే ప్రజలు చెబుతున్నారన్నారు. కిషన్ రెడ్డికి చర్చల కోసం కేసీఆర్ కావాలని ప్రశ్నించారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ ను ముట్టుకుంటే కాలిపోతారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అసోం సీఎంపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పోలీసుల తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడుతుందని తెలిపారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల వద్ద ధర్నాలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట బైఠాయిస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల మంది ప్రజలు బాగుండాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే గాని నాలుగు కుటుంబాలు బాగుండాలని కాదన్నారు ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 517,000 మంది రైతులకు ఈ పరిహారం అందింది. రైతుల ఖాతాల్లో 534,77,00,000 రూపాయలు జమ చేశారు. రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయని, రిజర్వాయర్ల నీటితో కళకళలాడుతున్నాయన్నారు సీఎం జగన్. కొన్ని చోట్ల రైతులు వరదల వల్ల నష్టపోయారన్నారు. అయితే ఏ సీజన్లో రైతులకు అదే సీజన్లో పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు ఆయన. టీడీపీ హయాంలో కౌలు రైతుల్ని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వై షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. టీఎస్పీఎస్సీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యాలయం ముందు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్గాను రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. మరోవైపు తర్వాతి ఆదేశాలు ఇచ్చే వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2023 జూలై వరకు సమాంకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. గౌతమ్ సవాంగ్ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఇవాళ డీజీపీగా రిలీవ్ అయిన గౌతమ్ సవాంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మరోవైపు డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సీఎంను కలిశారు. సీఎం జగన్ రమ్మని పిలిస్తే వచ్చానని అన్నారు సినీ నటుడు అలీ. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించారు ఆయన. త్వరలోనే తన పదవి పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుందని చెప్పారు అలీ. 2 వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నానని చెప్పారు. సినీ రంగానికి సంబంధించి చాలా విషయాలు సీఎం జగన్తో మాట్లాడామని చెప్పారు మంచు విష్ణు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఆయన. తాను తిరుపతిలో ఫిల్మ్ స్టూడియో పెడతానని చెప్పారు. మోహన్ బాబును కూడా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, ఆహ్వానం తమ తండ్రికి చేరలేదని చెప్పారు మంచు విష్ణు.
ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో తమకు తెలుసన్నారు. సీఎంను కలవడానికి రమ్మని పిలిచినా తాను రానని చెప్పానన్నారు నందమూరి బాలకృష్ణ. తాను సినిమా బడ్జెట్ పెంచనని, అలానే సీఎం జగన్ను కూడా కలవనని అన్నారు. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ సినిమా సక్సెస్ అయిందని అదే ఒక ఉదాహరణ అన్నారు బాలకృష్ణ. తెలంగాణ సీఎం కేసీఆర్పై అసోంలో కేసు నమోదైంది. సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి సైనికులను అవమానించారని అసోం బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా సర్జికల్ స్ట్రైక్స్పై తనకు కూడా ఆధారాలు కావాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.